పది మందో 15 మందో 20 మందో పిల్లలు ఉంటారు కదమ్మా మీకు, వాళ్ళ తల్లిదండ్రులతో మనం నిరసన తెలియజెప్పాలా? ఇది సార్లు మా టీచర్ అమ్మ కావాలని వాళ్ళు అంటున్నారు. ప్లే కార్డ్స్ రాయించి మా ఆయమ్మ రావాలి, మా టీచర్ అమ్మ రావాలని ఆడ సెంటర్ దగ్గర పెట్టి ఫోటో తీసి వాళ్ళందరితో కూడా పిల్లలతో కూడా చేయించాలి. అది పోలీసులు పెట్టి చేస్తుంది. ఇది కేవలం అన్యాయంగా భావిస్తున్నా, ఇది దౌర్జన్యంగా భావిస్తున్నా. ఏ ప్రభుత్వం ఇంతకుంటే సిగ్గుసేటు ఇంత మీ దగ్గరికే రావచ్చు. అమ్మా అక్క నేను ఏదో చేస్తాను వారంలో అయ్యి దేగమే అమ్మని మనం అడుగుకోదు ఉంటాడు. ఆయన సమక్షంలో అక్కడ సర్పంచ్, కౌన్సిలర్లు వీళ్ళంతా ఉండి అదంతా పంచనామా చేసి ఇట్లా జరిగింది, ఇట్లా మాకు ఇట్లా దెబ్బ తగిలింది అని చూసి శవాన్ని మనకిస్తారు. అంటే అంగన్వాడి సెంటర్ అనే శవాన్ని చేసినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాబు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు పంచనామా చేస్తారా? దానికి ఎంతమంది పోయినారు? ఎంఆర్ఓ, ఎండిఓ, ఎస్ఐ, తర్వాత మీ సూపర్వైజర్, 5 మంది పోలీసు వాళ్ళు, ఇంతమంది కలిసిపోయినారు. ఎంత ఖర్చు అయింది? మా అంగన్వాడి రోజు 100 అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సార్ రోజుకు 3,000 ఎంఆర్ఓ జీతం ఎంత తెలుసా? ఆయనకు 3,000 అంటే వాళ్ళ ఉద్యోగస్తులే, మనమేం ఎక్కువ అన్నాం కాదు. అంటే ఎంత ఖర్చు పెట్టింది ఆయన? ఏం చేయాలా? ఎంఆర్ఓ అయినా ఆయన పని చాలా ఉంటుంది మండల మేజిస్ట్రేట్. ఆయన నాడు లెక్కాచారం రాసి పెడతారా? ఎండిఓ ఆయన పోయినాడు, ఆయనకు 3,000, ఎస్ఐ ఆయనకు 2,000. అంటే ఆ రోజు ఎంత ఖర్చు అయిందని చెప్తున్నా నేను.